ఒక పక్క విశాఖ ప్రైవేటైజేషన్ కు సంబంధించి కేంద్రం ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తుందని చెప్పి అక్కడ అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరో పక్క నుండి ఈ రోజు వైసీపీ నేతలకు అదే విధంగా టిఆర్ఎస్ నేతలకు మధ్య ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది ఏంటంటే ఇక్కడ హరీష్ రావు గారు ఇటీవల ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే అక్కడ ఎవరైతే ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చారో ఆంధ్ర నుంచి ఇక్కడే మీరు ఓటర్ ఐడి తీసుకోండి అక్కడ ఎందుకు ఇక్కడ అంతా బాగుంది కదా అక్కడ ఏం బాగాలేదు కదా అని హేళన చేసే విధంగా మాట్లాడారు అయితే ఈ హేళనలు అనేవి ఇప్పుడు ఏం కొత్త ఏం కాదు కదా గత చాలా రోజులుగా 2-3 సంవత్సరాలుగా సమయం దొరికినప్పుడల్లా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని వైఫల్యాలను వాళ్ళు ఎత్తి చూపుతూనే ఉన్నారు అది వాళ్ళు బాగాలేదు మేము బాగున్నాం అని చెప్పి చెప్పుకుంటూనే ఉన్నారు సో మీరు ఎలా చూస్తున్నారో ఈరోజు స్టీల్ ప్లాంట్కి సంబంధించి అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఎత్తి చూపుతున్న విధానాన్ని ఈ రెండు కోణాలను మీరు ఏ రకంగా చూస్తున్నారు సుబ్బు గారు మనం గతంలో చెప్పుకున్నాం ఒకసారి ఎలా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అసలే వాస్తవానికి ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంటు ఎలా ఏర్పడిందని క్లారిటీకి చెప్పాను ఇంతకుముందే 33,000 ఎకరాలు కృపాం జమీందార్ గారు 6,000 ఎకరాలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రైతులు ఎంతోమంది స్టీల్ ప్లాంట్ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి భూములు దానం చేశారు ఆ భూములు దానం చేసినటువంటి రైతుల పిల్లలకి భూములు ఇచ్చిన వాళ్ళు కూడా చనిపోయారు వాళ్ళ పిల్లలకి 8,500 ఉద్యోగాలు ఇంకా ఇవ్వాల పిల్లలకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో ఉన్న ఉద్యోగస్తులే కాకుండా 8,500 జాబ్స్ ఇంకా ఇవ్వాలి అసలు భూమే మీది కానప్పుడు అసలు ఆ భూమి అమ్మే అధికారము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కాదు అది ప్రజలు ఇచ్చారు ఇప్పుడు ప్రజల్ని నమ్మక ద్రోహం చేస్తున్నారు ఇది నేను నమ్మక ద్రోహమే అని అంటాను ఆ భూమి ఈరోజు అక్కడ ఇచ్చినటువంటి 6,000 ఎకరాల దానం ఇచ్చిన కురుపాం జమీందారు గారు కానీ వాళ్ళు వంశస్థులు ఉంటారు వాళ్ళు ఒక రిట్ ఇచ్చి రిట్ వేసేసి హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో ఒక రిట్ కాని ఫైల్ చేసేసి ఈ భూమి మాది మేమిచ్చిన ప్రయోజనాలు వేరు మీరు ఎవరికో పారిశ్రామికవేత్తలకి సామ్రాజ్యవాదులకి ఈ భూమిని మీరు ఇస్తానంటే మేము చూస్తూ ఊరుకున్నాం అని చెప్పి ఈ కురుపాం జమీందారులు కానీ ఇప్పుడు కానీ హైకోర్టులో కానీ రిట్ కానీ వేయగలిగితే ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు అయితే మరి మీరు ఎలా చెప్తారు ఇప్పుడు వచ్చే ప్రైవేటైజేషన్ చేశారనుకుందాం ఆ వచ్చే కంపెనీ ఇలా ఉపయోగపడనివ్వకుండా ఎందుకు చేద్దాం అనుకోవాలి ఉపయోగపడేదంటే అస్సలు అది కాదు అసలు ఇది పెద్ద భోగవతం ఉంది వాడేమో అంత తెలివి తక్కువడు కాదు ఈ పోస్కో కంపెనీ దక్షిణ కొరియా నుంచి వచ్చేటటువంటి పోస్కో కంపెనీ వాళ్ళు ఇక్కడ ఉన్న అంటే బయలుదిల్లా ఇంతకుముందు బయలుదిల్లా అనేది ఎన్ఎండిసి కింద నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఉనింది ఛత్తీస్గఢ్లో ఉంటుంది బయలుదిల్లా అని ఆ మైన్ మొత్తం ఏం చేశారంటే మొన్న ఆక్షన్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేశారంటే గుజరాత్లో ఎక్కడో ముంద్రాలో ఉన్నటువంటి పోర్టు దగ్గర ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి ఈ బయలుదిల్లా ఐరన్ ఓర్ మైన్ని అదానికి అప్పచెప్పారు దాదాపు బయలుదిల్లా నుంచి మనకి ముంద్రా పోర్టు దగ్గర పోవాలంటే 1,800 కిలోమీటర్ల దూరం ఉంటుంది అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనుకోండి కేవలం 600 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది ఇది ప్రైవేటలైజేషన్ చేసి దాదాపు ఈరోజు ఆషామాష ప్రాపర్టీ కాదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే 3,00,000 కోట్ల స్థిరాస్తి అది తెలుగు ప్రజల సొంతం అది దాంట్లో ఆ ఇశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమంలో తెలంగాణ వరంగల్ జిల్లా బిడ్డలు కూడా చాలామంది సమిధులైనారు ఆనాడు కాబట్టి ఇది తెలుగు ప్రజలందరూ ఉమ్మడాస్తి ఈ ఉమ్మడాస్తి మీద కొంతమంది సామాజికవేత్తలు ముందుకొచ్చి ఈరోజు ధర్నా చేయటం కానీ ఇవాళ అప్పన్నస్వామి సింహ చివరికి కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలను రెండు కూడా నమ్మకుండా అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా సింహాచలం లక్ష్మీనరసింహస్వామి కాడికి పోయి దండం పెట్టుకున్నారు స్వామి నువ్వన్నా కాపాడు ఈ రాక్షసుల నుంచి మా స్టీల్ ప్లాంట్ని కాపాడమని చివరికి దేవుడే దిక్కులాగా దేవుడి దగ్గరికి వెళ్ళారు అందరూ కానీ పాలకులు అనేవాళ్ళు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు ఈరోజు మెడికల్ రేట్లు ఎందుకు పెరిగాయి ఐడిపిఎల్ అని ఒక కంపెనీ ఉండేది ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అని ఉండేది దాన్ని అట్నే నాశనం చేశారు తర్వాత మనకి బీహెచ్ఎల్ ఉన్నింది భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ అని బీహెచ్ఎల్ అలాగే పోయింది మనకి హెచ్ఎఫ్సిఎల్ అని ఉన్నది మన హైదరాబాద్లో చాలామందికి తెలియని విషయం ఒకటి చెప్తాను హెచ్ఎఫ్సిఎల్ అని మనకు రుద్రారం దగ్గర ఉంటుంది ఒక కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ హిందుస్థాన్ ఫ్లూరో కార్బో లిమిటెడ్ అంటే టఫ్లాన్ మ్యానుఫ్యాక్చరింగ్ టఫ్లాన్ తయారు చేస్తుంది రా మెటీరియల్ తయారు చేసింది దాన్ని నాశనం చేశాడు కానీ దీన్ని ఆపేశాడు
మనకి की హైదరాబాద్ లో ఉన్న హెచ్ఎఫ్సిఎల్ కానీ జిఎఫ్సిఎల్ అని ఉంది గుజరాత్ లో అది మాత్రం రన్నింగ్ లో పెట్టారు కేవలం భారతదేశం మొత్తం కూడా గుజరాత్ పారిశ్రామిక వేత్తల కబంద హస్తాల్లోకి వెళ్లిపోతా ఉంది మనకి లైవ్ ఎగ్జాంపుల్ ఉంది కదా నెల్లూరులో ఉన్న కృష్ణమట్నం పోర్ట్ గాని ఎవరికి రాసి ఇచ్చారు అదానికి రాసి ఇచ్చేశారు తర్వాత మనకి గంగపట్నంలో ఉన్నటువంటి పోర్ట్ ఎవరికి రాసి ఇచ్చారు ఆయనకే రాసి ఇచ్చారు మరి జగన్ గారు ఏం చేస్తున్నారు అంటారు ఎంత జరుగుతుందో జగన్ గారు ఏందంటే జగన్ గారికి ఇంత పెద్ద ఆలోచన విధానం ఆయనకి లేదు ఎందుకు లేదంటే అంటే ఆయనకి తెలియదంటారా ఎన్ని జరుగుతున్నట్టు తెలుసు తెలిసిన ఆయన అవసరాలు ఆయనకు ఉండై ఆయన యొక్క వ్యక్తిగత అవసరాలు చాలా ఉండాయి ఆ వ్యక్తిగత అవసరాల్లో రాష్ట్ర అవసరాలు మొత్తం ప్రణంగా పెట్టేస్తున్నాడు దీని వల్ల ఏందంటే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఇదేం రాజరిక వ్యవస్థ కాదు సామ్రాజ్యవాదం కాదు ఈ ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరగది ప్రజలు అల్టిమేట్ గా తీర్పిస్తారు ప్రజాస్వామ్యంలో నేను 30 ఏళ్ళు ఉంటా లేకపోతే నేను చనిపోయిన దాకా నేనే ముఖ్యమంత్రి అంటే ప్రజాస్వామ్యంలో ఈ పొప్పులే మొడకవు అయితే మరి కేసీఆర్ గారు ఇప్పుడు ఈ బిడ్డింగ్ లో పాల్గొంటానని కూడా అన్నారు కదా నేను మొన్న కూడా చెప్పాను కేసీఆర్ అని వ్యక్తిగతం పక్కన పెడితే ప్రభుత్వం కాదు సింగరేణి కాలరీస్ ద్వారా వాళ్ళ కావాల్సింది ఇప్పుడు కేవలం ఒక 5000 కోట్ల డబ్బులు కావాలి ఎవరికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి వాళ్ళు 5000 కోట్ల డబ్బులు గాని ఇవ్వగలిగితే ఉమ్మడి రెండు తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా కొంత గాని సమీకరణ ఇచ్చి వాళ్ళకి గాని డబ్బులు గాని ఇక ఫుల్ఫ్లెజ్డ్ గా నడిపిగలిగితే ప్లాంట్ ని లాభాల్లో ఉండేటటువంటి ప్లాంటే దానికి మెయిన్ ఏంటంటే వాళ్ళు అడుగుతుండేది సైల్ స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్ మనకుంది చాలా పెద్ద కంపెనీ వాళ్ళ దగ్గర మైన్స్ ఉన్నాయి ఆ మైన్స్ కేటాయిస్తే ఒడిశాలో ఉండే మైన్స్ ఐరన్ మైన్స్ ఇటు ఒడిశా ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మూడు ప్రభుత్వాలకి దగ్గరికి వాళ్ళు ఏమంటున్నారు మాకు కొంత ఆర్థిక సహాయం చేయండి స్టీల్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు గృహ నిర్మాణ శాఖ జరుగుతుంది సుబ్బు గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో దాదాపు నేను 30 లక్షల ఇల్లు కడతాను అంటున్నాడు ఎంత స్టీల్ కావాలా ఎంత స్టీల్ కావాలి సుబ్బు గారు ఆ స్టీల్ అంతా డైరెక్ట్ స్టీల్ ప్రైవేట్ కంపెనీల దగ్గర కొనేదానికంటే జిందాల్ వాళ్ళ దగ్గర టాటా వాళ్ళ దగ్గర కొని అదే అదే వైజాగ్ స్టీల్ వాడుకుంటే సరిపోద్ది కదా ఎన్నో నిర్మాణాలు జరుగుతుంటాయి మనకి ప్రాజెక్టులు కడుతుంటారు డ్యాములు కడుతుంటారు ఇటువంటి ప్రాజెక్టులు కన్నట్టుకి కొన్ని లక్షల టన్నుల స్టీల్ అవసరమే కదా మన హైదరాబాద్ నగరం ఉంది మహానగరం ఉంది ఈ మహానగరంలో నిత్యం కంటిన్యూగా బిల్డింగ్లు ఈ రోజు 50 ఫ్లోర్లు దాకా కడుతున్నారు హైదరాబాద్లో అయితే ఎంత స్టీల్ వాడుతుంటారు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈ కంపెనీలందరిని కోఆర్డినేషన్ చేసి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి బిల్డర్లని అందరిని కూడా చేస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంతా స్టీల్ అంతా మనకు అవసరం అవుద్ది కనీసం ఇంకా 10 రూపాయలు తగ్గించి కూడా ఇస్తారు వాళ్ళు కాబట్టి ఇటువంటి ఐడియాలజీ అనేది ఉండాలి కానీ మినిస్టర్లు ఇక్కడు తెలంగాణ మినిస్టర్లు కానీ అటు ఆంధ్ర మినిస్టర్లు కానీ వాళ్ళు ఒకరినొకరు నిందించుకోవడం వల్ల నష్టపోయేది తెలుగు ప్రజలు ఆ మినిస్టర్లకు ఏం కాదు వాళ్ళు 5 ఏళ్ళు పదవిలో ఉంటారు తర్వాత ఏటో వెళ్ళిపోతారు ఏ రాష్ట్రానికో బెంగళూరుకో పోతారు చెన్నైకో పోతారు లేదంటే మళ్ళీ హైదరాబాద్ వచ్చి రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళ కంపెనీలు వాళ్ళు నడుచుకుంటారు ప్రజలు అల్టిమేట్గా నష్టపోయేది ఎవరంటే ప్రజలు నష్టపోతారు నా ఉద్దేశం ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని రియల్ ఎస్టేట్గా అక్కడ భూములు ఉన్నాయి ఆ భూములు ఈరోజు చాలా వాల్యూ గల భూములు ఆ భూములతో రియల్ ఎస్టేట్ చేయాలా అన్నదే మెయిన్ పథకం ఒక 6000 ఎకరాలు ప్లాంట్ కుంచేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి విశాఖపట్నం పోర్ట్ నుంచి ఎక్కడైతే ఆస్ట్రేలియా నుంచి ఈ అదానికి ఆస్ట్రేలియాలో మైన్స్ ఉన్నాయి ఈ మైన్స్ ఉన్నాయన్నమాట ఈ ఆస్ట్రేలియా నుంచి కొరియా నుంచి ఓర్ తెచ్చుకుని డైరెక్ట్గా పోర్ట్ ద్వారా ప్లాంట్ని రన్ చేస్తూ మిగతా ల్యాండ్ మొత్తం ఏదైతే ఉందో మనకి హౌసింగ్ స్కీములు పెట్టి ల్యాండ్ని అమ్మేస్తే మనకి లక్షల కోట్ల ప్రాఫిట్ వస్తుంది అన్న ఎక్కడ అంటే ఒక దురుద్దేశం తప్ప ఇంకొక రెండోది ఏం కాదు ప్రైవేట్ నా దృష్టిలో ఏంటంటే వ్యాపారం అంటే బిజినెస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ లాస్ అంటే ఊడి చేయడు వ్యాపారాన్ని ఏ బిజినెస్ కూడా ఎవరు చేయరు ఈరోజు మనం చూస్తూనే ఉన్నాము ఈరోజు భారతీయ సిమెంట్ ఉంది మనకి పక్క సిమెంటు కంపెనీల్లో భారతీయ సిమెంట్ మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టర్లు కానీ లేకపోతే గృహ నిర్మాణ అవసరాలకు వాడుకుంటున్నారు కదా కాబట్టి ప్రైవేట్ కంపెనీ అనే దానికంటే కూడా ఒక జాతి ఆస్తి అది ఒక జాతి అంటే భారతదేశ ప్రజలకి అటు తెలుగు ప్రజలకి ఒక ఫిక్స్డ్ ఆస్తిగా ఉంటుంది ఇప్పుడు సింగరేణి కాలరీస్ ఏ విధంగా అయితే 51% తెలంగాణ ప్రజలకు ఆస్తి ఉందో 49% జాతీయ సంపదగా ఉందో అదేవిధంగా ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భేషజాలకు పోకుండా ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ రెండు ఇద్దరు కూడా తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ములుగా ఇడిపోయినాం కానీ మనకి ఇబ్బంది వచ్చినప్పుడు ఇద్దరం ఒక మాట మీద ఉండి ఆ ప్లాంట్కి కావాల్సిన ఈరోజు మనం అనుకున్నాం
మన్నే చెప్పాడు సీఎం గారు మార్కాపురం సభలో నేను 2,07,000 కోట్లు నా ఎస్సీలకి నా బీసీలకి నా తెలుగు ప్రజలకు నేను పంచాను అంటున్నారు 2,07,000 కోట్లు పంచిన సీఎం గారు ఒక 5,000 కోట్లు తెలుగు ప్రజలకి ఉద్యమ ఫలితంగా ఇశాక ఒక ఆంధ్ర కాపాడటానికి ఒక 5,000 కోట్లు ఇవ్వొచ్చు కదా కానీ ఇది ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అదానికి ముగ్గుర మధ్య ఒక ఒప్పందం కుదిరింది ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్లాంట్ అదానికి కట్టబెట్టాలా అన్న జరిగినప్పుడు ప్రజలే ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని ప్రతి ఇంటి బిడ్డ ఒక 1000 రూపాయలు గాని మనం షేర్ల రూపంలో గాని ఇవ్వగలిగితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఎన్ని కుటుంబాలు ఉంటాయి దాదాపు ఆంధ్రప్రదేశ్ లో 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయి కోటి అంటే రేషన్ కార్డులు 1,46,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి బిడ్డ ఒక మన ఆంధ్రప్రదేశ్ కి అస్తిత్వాన్ని విశాఖ కాపాడుకోవాలంటే ముందుకొచ్చి పారిశ్రామికవేత్తలందరూ కూడా ఒక పబ్లిక్ కన్సార్టియం తయారు చేసి ఇయాల జేడి లక్ష్మీనారాయణ కూడా అదే అన్నాడు నేను కూడా బిడ్ లో పాల్గొంటున్నాను ఎవరు బిడ్ లో పాల్గొన్నా మన తెలుగు బిడ్ లో మనం స్వాగతించాల్సిందే మనకి చాతనైనంత సహాయం చేయాల్సిందే పొలిటికల్ పార్టీలు ముందుకు రావాల్సిందే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఇయాల సిపిఐ సిపిఎం గాని ఎన్ని పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గాని ఎన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ గాని ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులకి ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు తెలుగు ప్రజలు ఎందుకంటే మనకి నేను చెప్తున్నది ఏంటంటే మనకి పక్కన కర్ణాటక రాష్ట్రంలో మే 10వ తేదీ ఎలక్షన్ జరుగుతోంది నా సైడ్ నుంచి నేను కర్ణాటక తెలుగు ప్రజలకు అందరికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను రేపు మే 10 జరిగే ఎలక్షన్ లో తెలుగు మాట్లాడేటటువంటి వాళ్ళు తెలుగు భాష మీద అభిమానం ఉన్నవాళ్ళు తెలుగు ప్రజలు కర్ణాటకలో ఉన్నటువంటి తెలుగు మాట్లాడే ప్రతి వ్యక్తి కూడా ఒక్క ఓటు కూడా బీజేపీకి వేయకుండా మొత్తం ప్రతిపక్ష పార్టీకి మీకు నచ్చిన పార్టీకి వేయండి అక్కడ గాని భారతీయ జనతా పార్టీ గాని ఓడిపోతే ఖచ్చితంగా కిందకి దిగొస్తారు మనకి న్యాయం కూడా జరగద్ది ఈ రోజు బిడ్డు 3 గంటలకు అయిపోద్దని చెప్పారు అది ఎంతవరకు వచ్చిందో తర్వాత మనం కూలంకషంగా నేను చెప్తాను